యాదవ కులస్తుల్లో అత్యంత పెద్ద పండుగ సదర్ సదర్ ఉత్సవాలను హైదరాబాద్ లో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు మరి ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి దున్నలను ఏ రకంగా సిద్ధం చేస్తున్నారు పదండి చూద్దాం మధు యాదవ్ తీసేది కేవలం షోప్ టాప్ బిల్డప్ అయినే అంటారు షో ఆఫ్ ఏం కాదు ఇది మా కులవృత్తి సెంటిమెంటల్ ఫెస్టివల్ ఇది లోకల్ జాతి దున్నలు పెంచుకోవచ్చు కదా ఇతర రాష్ట్రాల దున్నలు ఎందుకు ప్రతి 20 30 బర్రెలకి దున్నరాజు అవసరం కాబట్టి మా నెసెసిటీ ఇది ఎందుకు టిఆర్ఎస్ అంత ఇష్టం వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు మా ఉత్సవాలు మేము చేసుకోనికి కూడా ప్రతి ఒక్కోళ్ళకి బతిమలాడాల్సి వస్తుంది ఈ దున్న వేరే దున్నను చూస్తే ఆగదు అవిటితో గొడవ పడదామని చూస్తుంది ప్రతి యాదవ్ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటాడు సదర్ ఫెస్టివల్ అంటే ప్రస్తుతం మనం ఖైరతాబాద్ లో ఉన్నటువంటి గ్రౌండ్స్ కి చేరుకున్నాము ఇక్కడ ప్రతి ఏటా ఘనంగా సదర్ ఉత్సవాలను తీసేందుకు భారీ ఆకారంతో కూడినటువంటి దున్నలని సిద్ధం చేస్తారు మధు ఉన్నారు మధు గారు ఎన్నేళ్ల పాటు తీస్తుంటారు ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది ఇది షో కాదు మా యాదవులు సెంటిమెంటల్ గా మా కులవృత్తికి సంబంధించిన ఉత్సవాలని సదర్ ఉత్సవాలని చెప్పేసి దాదాపు 100 ఏళ్ల నుంచి మా తాతలు ముత్తాతలు కాలంలో నుంచి సంవత్సరం అంతా కష్టపడి సంవత్సరంలో ఒక పండుగ చేసుకుందామని కష్టపడి చేసుకునే సదర్ ఉత్సవాలు ఇవి ఇది షో గాని షో పుట్టప్ చేసి ఏదో చూపించుకోవాలి చేయాలని కాదు ఇది మా కులవృత్తి మాకు ఉన్న సెంటిమెంటల్ ఫెస్టివల్ ఇది సో మేము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ మధు యాదవ్ తీసేది కేవలం షోప్ టాప్ బిల్డప్ అయినే అంటారు వాస్తవంగా అది చరిత్ర లేదు దీనికి ఏమాత్రం అది లేదు ఓన్లీ షోప్ టాప్ కోసమేనా మధు యాదవ్ తీస్తాడా ఇంకా వేరే వాళ్ళు తీస్తారా సదరు ఇంకా 100ల మంది 1000 మంది తీస్తారు హైదరాబాద్లో ఖైరతాబాద్లో తీస్తారు హైదరాబాద్లో తీస్తారు ముషిరాబాద్లో తీస్తారు నారాయణగూడలో తీస్తారు చెప్పల బజార్లో తీస్తారు సైదాబాద్లో తీస్తారు ఎవ్వరు కూడా షోప్ టాప్ కాదు వాళ్ళ వాళ్ళకి షోకు వాళ్ళ వాళ్ళ మన సదర్ ఉత్సవాలు గ్రాండ్గా జరుపుకోవాలి మా దాంట్లో అందట్లో యూనిటీ ఉండాలి సంవత్సరానికి ఒకటే ఉంటుంది మాకు పండుగ ఆ సంవత్సరంలో ఒక్కరోజు వచ్చే పండుగకి మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఎన్నో రోజుల నుంచి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేసి చేసుకునేది ఇది షోపుటప్ అని అంటే చూడండి మన దున్నలని ఇంత ఇంత ఈ స్థాయిలో మనము 365 రోజులు ఫీడింగ్ ఇచ్చి చేసి ఒక ప్రదర్శనకి పెట్టకపోతే జనాలకు ఎట్లా తెలుస్తుంది ఎవరేం కష్టపడుతున్నారు దీన్ని ఇంకలా ఈడ 2 రోజులు ఫోటోషూట్లు కాగానే ఈడ 2 రోజులు వీడియోలు అవి ఇవి కాగానే అయిపోతుంది అని అనుకుంటారు పబ్లిక్ అనుకుంటారు కానీ 365 రోజులు దీన్ని ఇంకలా కష్టమే ఉంటుందో దీంట్లో ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో ఎంత ఒడిదుడుకులు ఉంటాయో మాకు తెలుసు అది అవి సరిగ్గా టైంకి తినయి టైంకి దానికి 2 పూటల టెంపరేచర్ చెక్ చేస్తాము ఒక్క పూట కూడా తినకపోతే డాక్టర్ని పిలిపిస్తాము డైజెషన్ కాదు డైలీ వాకింగ్ చేపిస్తాం ఒక్క పూట కూడా వాకింగ్ చేపించకపోతే డైజెషన్ కాదు వీటికి మీరు 8 దున్నలను సిద్ధం చేశారు ఒక్కొక్క దున్నకి ఎంత ఖర్చు వస్తుంది 8 దున్నలు కావు మాయి దాదాపు 15 దున్నలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కొంచెం స్పేషియస్గా అకామిడేట్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడ దాదాపు ఒక 10 దున్నలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇంకో 4 రోజులు ఉంది పండుగ ఇంకో 4 రోజులలో కూడా వేరే దున్నరాజులు కూడా వస్తున్నాయి సదర్ ఉత్సవాలు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అంటే ఏముండదు బ్రదర్ దీనికి మేము హర్యానా పంజాబ్ల నుంచి కొనుక్కుంటాము కొనుక్కొని మాకు డైరీ ఫామ్ ఉంది డైరీ ఫామ్లో మేము మా గేదెలకు ఉత్పత్తి అవుతాయి అని చెప్పేసి గేదెల గురించి అవసరం పడితే అదేవిధంగా సదర్ ఉత్సవాల కోసం కూడా అయితే అని చెప్పేసి ఛాంపియన్స్ కొనుక్కొచ్చు చూడటము ఈ ఛాంపియన్స్ కొనడం వల్ల దీని బ్రీడ్ని ముర్రా జాతి బ్రీడ్ని తీసుకుపోవాలని చెప్పి ఇంతకుముందు ముర్రా జాతి బ్రీడ్ అంటే ఓన్లీ హర్యానా పంజాబ్ రాష్ట్రంలోనే మషూర్ ఉండే ఇప్పుడు హైదరాబాద్లో హర్యానాకు దీటుగా హైదరాబాద్లోనే 100 ముర్రా దున్నరాజులు ఉన్నాయి 100 ఇప్పుడు మన దగ్గర మన ఒక్కర ఇండివిజువల్ దగ్గరనే ఇన్ని దున్నరాజులు ఉన్నాయి ఇంకా చాలామంది దగ్గర దున్నరాజులు ఉన్నాయి దాని మీద 35 కోట్లు అంటున్నారు ఈ 35 కోట్లతో నిరుపేదలకు హెల్ప్ చేయొచ్చు కదా ఎందుకు ఈ దున్నరాజుల షో ఈ 35 కోట్లు 30 కోట్లు 40 కోట్లు అనే మార్కెట్ వాల్యూ హర్యానా పంజాబ్లో రేజ్ అయింది సో మనం ఒక వింటేజ్ వెహికల్ ఉంటుంది వింటేజ్ వెహికల్ కన్నా కొత్త కారు కొంటే అది 10 లక్షలలో వస్తుంది
వింటేజ్ వెహికల్ వాడు 100 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి పక్కకు పెట్టుకొని షోకి పెట్టుకుంటాడు. వాని నువ్వు కోటి రూపాయలు ఇస్తానని కూడా అడిగాడు. మీరు ప్రేమతోటి కుక్కను పెంచుకుంటారు. సో ఓడన తెచ్చి అన్న నువ్వు కుక్కను 10,000కే కొన్నావు, నేను 100,000 రూపాయలు ఇస్తా కుక్కను అమ్మే అని అంటే వాడు ప్రేమతో పెంచుకుంటాడు. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా అమ్మను అని చెప్పేసి అని అంటాం. అట్లా హర్యానా పంజాబ్లో ఒక్కొక్కరున్న రాజుని సొంత కొడుకులేక చూస్తారు. సో వాటి సిమెంట్ తోటి 4-5 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటుంది హర్యానా పంజాబ్లో, హైదరాబాద్లో కాదు. హైదరాబాద్లో ఓన్లీ సదరు ఉత్సవాల కోసము, పాడి పరిశ్రమ డెవలప్మెంట్ కోసము, దీని బ్రీడ్ని ఇంకా డెవలప్ చేద్దామని చెప్పేసి మేము కృషి చేసి చేస్తున్నాం. తప్ప హర్యానాలో 4-5 లక్షల రూపాయలు ఇదే దున్నరాజు హర్యానాలో ఇంటికి ఉంటే వాళ్ళు 4 బర్రెలు పెట్టుకుని దీంతో సిమెంట్ బిజినెస్ చేసుకొని 4-5 లక్షలు సంపాదించారు. మీ ఖైరతాబాద్లో మీ ఉత్సవాలకు పబ్లిక్ సహకరిస్తున్నారా? 100% మా ఫుల్ ఎఫర్ట్స్ పబ్లిక్ సహకరిస్తారు. సహకరిస్తే 2 రోజుల పాటు దున్నలు ఎందుకు పెట్టలేదు, ఈరోజు ఎందుకు పెట్టారు? కొన్ని అనివార్య కారణాల వల్ల సహకారం ఉంది అంటున్నారు. పబ్లిక్ వేరు, ఇక్కడ గ్రూప్ రాజకీయాలు వేరు, పొలిటీషియన్స్ వేరు, పబ్లిక్ వేరు. సో మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత షో చేస్తుంది పబ్లిక్ కోసం, కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ రాజకీయాల కోసం. ఎవరు రాజకీయ నాయకులు? మేమేం రాజకీయాలలో లేము. కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ అధికార పార్టీయా, ఏ పార్టీయో మనం ఏం చెప్పలేము. సో వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసము ఇక్కడ మధు యాదవ్ సదరు తీస్తే, వీళ్ళు తీస్తే ఏదో ఏమో అయిపోతుంది, ఏదో అదే గవర్నమెంట్ కూలిపోతుంది. గవర్నమెంట్ ఎందుకు కూలుతుందని అను. మేము అందరితో హ్యాపీగా ఉంటాము, మేము అందరికీ గౌరవం ఇస్తాము, మేము అందరితోటి హలో హాయ్ బాయ్ అన్నట్టు ఉంది. వీఆర్ అవే ఫ్రమ్ పాలిటిక్స్, వీఆర్ నాట్ ఇన్ టు పాలిటిక్స్. కానీ వాళ్ళు అట్లా రాజకీయ రంగు పులిచి వాళ్ళు ఆ వర్గము వీళ్ళు ఈ వర్గము అని చెప్పేసి ఏదో కావాలని సృష్టించి వీళ్ళు ఈసారి సదరు తీయకపోతే అయిపోయారు అయిపోతారు క్లోజ్ అయిపోతారు అది అని చెప్పేసి ఎన్నో వాళ్ళ వాళ్ళ అంచనాలు బట్టి ఒక్కరు చేస్తున్న ప్లానింగ్ అడ్డుకోవడానికి హైదరాబాద్లో ఉన్న వ్యక్తి రాజకీయ శక్తి అంటే ఆ ప్రయత్నమా? మనం నేను చెప్పేది ఏంటంటే, సరే ప్రయత్నాలు అనేది ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మేము ఒక యంగ్ జనరేషన్ ఉన్నాము, కష్టపడి మన కులం పేరుని మన కమ్యూనిటీ పేరుని మనం ముందు తీసుకుపోతున్నాము. ఎంకరేజ్ చేయాలి, ఇంకా 4 విధాలుగా ఎంకరేజ్ చేయాలి. చేసి ఇంకా పేరు తీసుకొచ్చి ఒక యూనిటీని ప్రదర్శించుకోవాలి. కానీ మనోని కాలు మనోడే వాటికి గుంజితే ఎవరు అంట ఏదో ఉందంట, కృష్ణునికి ఏదో శాపం ఉందంట, మనోళ్ళు కొట్టుకొస్తారని చెప్పేసి అది మనం రాంగ్ అని ప్రూవ్ చేసి మనం యూనిటీగా ఉండి మన ఐక్యమతని మనం దాటి మన పండుగని ఇంకా పెద్ద లెవెల్లో తీసుకుపోవాలి. కానీ మీకు దున్నరాజుల మీద ప్రేమే ఉంటే, మీరు యాదవ కులంలో సాంప్రదాయంగా దున్నర్లను చూస్తున్నారనుకుంటే లోకల్ జాతి దున్నలు పెంచుకోవచ్చు కదా, ఇతర రాష్ట్రాల దున్నలు ఎందుకు? అంటే టీవీలలో పేపర్లలో హైలైట్ అవ్వచ్చు, పబ్లిసిటీ పెంచుకోవచ్చు. ఎన్ని కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ రాదు, అందుకోసమేనా ఇదంతా? పబ్లిసిటీ అంటే 2 రోజుల కోసమో 3 రోజుల కోసమో తీసుకొచ్చి కిరాయి తీసుకొచ్చి అవ తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి షో చేసి పంపిస్తే అది పబ్లిసిటీ. మీరు చెప్పినట్టు కరెక్టే, 365 రోజులు మీరు రావచ్చు, ఎనీటైమ్. ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మీరు రావచ్చు, మా డైరీకి చూడొచ్చు. దాంట్లో లైన్గా 10 దున్నపోతులు బర్రెలను కట్టేసినట్టు 10 దున్నపోతులు ఉంటాయి 365 రోజులు. సో అవిటిని ఏడాదంతా మేము ఫీడింగ్ ఇస్తున్నాము, ఏడాదంతా చేస్తున్నాము. దాంతో మీరు అంటున్నట్టు లోకల్ దున్నలని ఎంకరేజ్ చేస్తే అదైతుందంటే, లోకల్ దున్నలో 8 లీటర్లు 7 లీటర్ల కన్నా పాలు ఇయ్యాయి. ఇవి ముర్రా జాతి దున్నలు, దీని బ్రీడ్ 25 లీటర్లు 30 లీటర్లు పాలిస్తాయి. అది కూడా ఎప్పుడు సెకండ్ థర్డ్ ఫోర్త్ జనరేషన్ మేము జనరేట్ చేస్తే దాని బ్రీడ్ని 25-30 లీటర్లు పాలిస్తుంది. ఎవరన్నా డైరీ ఫార్మర్స్ కొన్ని 4 లీటర్ల పాలు ఎక్కువ వస్తే 4 రూపాయలు మిగులుతాయనే ఆశిస్తారు. తప్ప మన లోక పాలి అని వాటిని మనం బ్రీడింగ్ చేస్తే వేస్టే కదా. కానీ ఉత్సవాలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులే కనిపిస్తారు, ఇతర పార్టీ నాయకుల్ని పిలవరు. మీరు అంటున్నారు రాజకీయ ఏది లేదు, దీంట్లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదని, ఎందుకు టీఆర్ఎస్ అంత ఇష్టం, వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? మేము అట్లేం లేదు, మా ఉత్సవాలకి ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు వచ్చిండు, లోకల్ ఎమ్మెల్యే వచ్చిండు, కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ నుంచి కాను. అంటే టీఆర్ఎస్ పార్టీని ఎదగడం కోసం, పార్టీ కోసమే ఇది హైలైట్ చేయడం కోసం? మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటారో, మీరు అట్లా కాంట్రవర్సీగా మీరు ఏ విధంగా తీసుకుంటారో తీసుకోవచ్చు. కానీ మా మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు తలసాని సాయన్న మా బిగ్ బ్రదర్, తలసాని సీన్ అన్న కూడా మా బిగ్ బ్రదర్, అందరు మా దాంట్లో ఇప్పుడు ఉన్నారు, వాళ్ళే పెద్ద మనుషులు ఉన్నారు, చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. యాదవ్లు అంటే తలసాని ఫ్యామిలీనా?
యాదవులు అంటే తల్సాని ఫ్యామిలీ అని కాదు, వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని ముందు తీసుకుపోయి ఉత్సవాలు ఇంకా గవర్నమెంట్ రూలింగ్లు ఉంది, వాళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి సదర్ ఫెస్టివల్కి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఇంతకుముందు లేని విధంగా ఇప్పుడు అన్ని అందరు యాదవులకు కూడా ఏమన్నా ఇన్సిడెంట్లకు కానీ ప్రతీది కూడా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఇప్పుడు పోలీస్ పర్మిషన్స్ ఉంటాయి, మళ్ళీ పబ్లిక్ పర్మిషన్స్ ఉంటాయి, ట్రాఫిక్ పర్మిషన్స్ ఉంటాయి. అరే నీచమైన స్థితి ఏంటంటే మా ఉత్సవాలు మేము చేసుకొనికే కూడా ప్రతి ఒక్కళ్ళకి బతిమలాడాల్సి వస్తుంది అఫీషియల్స్కి. అరే వందలేళ్ళ నుంచి ఇదేమి ఈ ఏడాది చేస్తలేము, పోయిన ఏడాది చేస్తలేము, వందలేళ్ళ నుంచి చేస్తారు మా యాదవ సోదరులు. వాళ్ళు సదర్ తీయాలంటే కూడా అరే ఏమవుతుందేమో, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇయ్యరేమో, అది ఇయ్యరేమో, ఇది ఇయ్యరేమో అని భయపడుతురు. సో అందరికి కూడా ఒకటే విన్నపము, ఎవరు కూడా అఫీషియల్గా ఒక షెడ్యూల్ని మీరు లెటర్లు పెట్టుకోండి, పర్మిషన్లు తీసుకోండి, ప్రతి ఒక్కరు ఏంటన్నా కావాలంటే స్టేజ్లు వేసి ఉత్సవాలు చేసుకోండి. ప్రతి ఏరియాలో మీకు ఏంటన్నా కావాలంటే, మన సదర్ ఫెస్టివల్ అనేది ఇండియా లెవెల్లో పోతుంది. సో దానికి సహకారాలు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో సీనన్ ఉన్నాడు, తలసాని సీనన్న, మీరు ఎవరు కూడా డైరెక్ట్ ఆయన దగ్గరికి పోవచ్చు, పోయి ఆయన దగ్గరికి వెళ్ళి. ఇప్పటికి కంప్లీట్ ఎపిసోడ్ మీ ఇంటర్వ్యూలో 10 దున్నలు ఉంటాయి, 365 రోజులు ఎప్పుడు విజిట్ చేసినా ఉంటాయి అంటున్నారు. కానీ ఈ 365 రోజుల్లో నిరుపేదలకు ఏం చేస్తామని మధు యాదవ్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? సీ బ్రదర్, నిరుపేదలకు చేసి అది షో పుట్టప్ చేస్తే అది ఏదో షో ఆఫ్ చేసుకుంటున్నట్ట. నిరుపేదలకు కాదా, షో ఆఫ్ కాదా ఇది? ఇది మాకు దున్నల మీద ఉన్న ప్రేమ. మాకు డైరీ ఫామ్ ఉంది, గేదెలు ఉన్నాయి, మాకు దాదాపు 100 బర్రెలు ఉన్నాయి. వాటికి ప్రతి 20-30 బర్రెలకి దున్నరాజు అవసరం కాబట్టి మా నెసెసిటీ ఇది. షో ఆఫ్ ఏం కాదు, ఏదో ఈ సదర్ ఉత్సవాల కోసము తీసి ఫోటోలు వీడియోలు తీసి చేద్దామని కాదు, మా నెసెసిటీ. దీని ద్వారా ఒక దొడ్డికి ఒక దున్నపోతుండడము ఖచ్చితంగా వందలేళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయం. ఒక దున్నలేని దొడ్డి అది వేస్ట్. సో ఏదైనా బర్రె హీట్కి వచ్చి దానికి ఏదైనా క్రాసింగ్ చేయించాలన్నా కావాలన్నా అది ప్రతి నెలకో 2 నెలలకో ఒకసారి హీట్కి వస్తుంది. ప్రతి డైరీ ఫార్మర్ కూడా బర్రె హీట్కి వచ్చి అది క్రాసింగ్ అయితేనే సంతోషిస్తాడు. ఎందుకంటే ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్లో దాన్ని పెట్టిన ఖరీదు పైసలు వెళ్ళిపోతాయి. ఇంకో 10 లాక్టేషన్లల్లో దాన్ని వచ్చిందనుకో అది వానికి లాభం కాబట్టి ప్రతి రైతు కూడబట్టి 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి మధు యాదవ్ ఖైరతాబాద్లో తీస్తుంది. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ 6 ఏళ్ళలో ఎన్ని కుటుంబాలకు కరోనా టైంలో మీరు సహాయం చేశారు ఈ దున్నలకు కాకుండా? కరోనా టైంలో 2 సంవత్సరాలు కూడా మేము దాదాపు 100 కుటుంబాలకి మా దగ్గర నా దగ్గర స్టాఫ్ చెప్పండి. ఖైరతాబాద్లోని మాది ఇక్కడ హోటల్ బంజరేష్ ఉంది, ఎర్రమంజిల్ ఉంది. అవేదో వీడియోలు తీసి ఫీడింగ్ ఇచ్చి అవి ఇవన్నీ చేయకుండా మేము పొలిటిక్స్లో లేము. పొలిటికల్ ఉంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ జీరో, జీరో ఇంట్రెస్ట్. ఆల్రెడీ మేము విద్యార్థి నాయకులుగా 10 ఏళ్ళ కింద ఉండే అంత అవగాహన వచ్చినాయి. పొలిటికల్గా మనకి ఎందుకు, బిజినెస్ ఏమన్నా సెట్ అవుతుందని చెప్పేసి మనం బిజినెస్లోనే ఉన్నాము. నా మన దగ్గర స్టాఫ్ 150-200 మంది స్టాఫ్ ఉన్నారు మా రెస్టారెంట్స్లలో. ఇట్లా వాళ్ళకు కూడా 2 సంవత్సరాలు కూసోబెట్టి శాలరీ ఇచ్చి రేషన్ ఇప్పించి బియ్యం పప్పు అన్ని ఇప్పించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసినాము. అదే ఇక్కడ మా దగ్గరలో లో క్లాస్ లో సెక్షన్ ఉంటుంది మక్తా అని, వాళ్ళకు కూడా ఇప్పుడు మా దగ్గరకు ఎవరన్నా వచ్చి ఏదన్నా సహాయ సహకారం ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు కాదు, కరోనా టైంలో కాదు, ఇప్పుడు కూడా మేము సాయం చేస్తాం. మీకు ఎట్లా సాంప్రదాయాలు యాదవుల పెద్ద పండుగ సదర్ అంటే అవతల వ్యక్తులు వ్యాపారం చేసుకున్న వాళ్ళకు కూడా దీపావళి ఫెస్టివల్ అంత ఇంపార్టెన్స్. మీకోసం ఒక వ్యాపారాన్ని ఆపేశారు, మరి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఆ వ్యాపారాన్ని నమ్ముకొని ఉంటారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు? వాళ్ళు కావాలని ఎవరో కావాలని డిస్టర్బ్ చేసి మాది ప్రోగ్రామ్ ఫ్లాప్ కావాలని ఎన్నో ఎత్తుకి పై ఎత్తులు వేసి రాజకీయం చేస్తేనే మేము చాలా విధాలుగా అన్ని విధాలుగా అందరినీ రిక్వెస్ట్ చేసినాము. అయ్యా అప్ప అని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేసినాము. ఎందుకంటే ఒకరు బిజినెస్ ఖరాబ్ కావద్దు, వాళ్ళు కూడా మా అన్నలే, బయట వాళ్ళు కాదు, దుష్మన్లు కాదు, ఎవరు కాదు, ఆయన కూడా మా అన్నలే. కానీ నేను దాదాపు వాళ్ళకు కూడా మాకు ఒక 10-15 ఏళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, 365 రోజులు అన్న అనే అంటాం మేము, వాళ్ళు కూడా తమ్ముడనే అంటారు మమ్మల్ని. కాకపోతే ఎవరెవరో ఏదో రాజకీయం చేద్దాం వీళ్ళని అడ్డం పెట్టుకోమని అని చెప్పేసి మన ప్రోగ్రామ్కి పర్మిషన్. సీ క్రాకర్స్ బిజినెస్ ఈజ్ ఎ డిఫరెంట్, బుల్స్ షో చేసి పబ్లిక్ అదే బుల్స్ షో ప్రదర్శన, అది షో ఆఫ్ వేరు, షో వేరు. షో అంటే ఒక ప్రదర్శనని షో అంటారు.
మీకు మీనింగ్ తెలుసు కదా, దున్నపోతుల ప్రదర్శన అని ఇంగ్లీష్ లో బుల్స్ షో అంటారు. షో ఆఫ్ అంటే అది షో పుట్ అప్ చేయడము, ప్రదర్శన అని షో అంటారు. దాన్ని నేను మీకు మీనింగ్ చెప్తున్నాను. మా ప్రదర్శన సరే షో కాదు, ప్రదర్శన అని అందాం. మా ప్రదర్శనకి చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, లేడీస్, పెద్ద మనుషులు అందరూ వచ్చి చూస్తారు, చూసి ఆనందిస్తారు. మా ఖైరతాబాద్కి ఒక పేరు రావాలని చెప్పేసి గత 4-5 ఏళ్ళ నుంచి కూడా మేము దున్నరాజులను కొని పెంచి ఏడాదంతా కష్టపడి చేస్తున్నాము. లాభం లేదు, దీనిలో లాభం ఉండదు, ఒక రూపాయి ఆమదాన్ ఉండదు, ఏముండదు. 365 రోజులు ఎంత కష్టపడి వీటిని పెంచుతాం మాకు తెలుసు. మేము ఇంత కష్టపడి పెంచుతున్నప్పుడు మాకు ఎంకరేజ్ చేయాలి. మా సొంటి ఇప్పుడు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా, ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనిది, జనాలు లేనిది. సదర్ ఉత్సవాలకి 100 మంది 100,000 మంది ఎందుకు వస్తారు? పబ్లిక్ ఇంట్రెస్ట్, యానిమల్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూద్దాము, ప్రదర్శన చూద్దాము, చూసి ఆనందిస్తామని పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి మేము ఇంత చేస్తున్నాము. చేసినప్పుడు మాకు ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేస్తే మేము కూడా ఆనందంగా ఫీల్ అవుతాం. ఒకసారి వివిధ దున్నలు ఉన్నాయి, ఏ జాతికి చెందిన, ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ రాష్ట్రానికి చెందింది, దీని ఫీడింగ్ కానీ, దాని ఖర్చు కానీ. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా ఇది గరుడ దున్నరాజు మనం చూస్తున్నాము. ఇది దాదాపు 7 ఫీట్ల హైట్ ఉంది, 7 ఫీట్ల హైట్లు ఉంది, 1800 కిలోల వెయిట్ ఉంటుంది. దీన్ని మనం చూస్తున్నాము, పొడవు కూడా దాదాపు 18 అడుగుల పొడవు ఉంది. మీరు చూస్తున్నారు ప్రత్యేకంగా ఈసారి సదర్ ఉత్సవాలలో హైదరాబాద్లో కానీ ఖైరతాబాద్లో కానీ ఇదే ఛాంపియన్గా నిలవనుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఛాంపియన్ అంటే ఫైట్ చేసిందా? ఛాంపియన్ అంటే ఫైట్ చేయించడము, ఏదన్నా ఎవరన్నా మెడల్స్ ఇస్తే అదను అది కాంపిటీషన్ అనేది హర్యానా పంజాబ్లో జరుగుతుంది. అక్కడ పార్టిసిపేట్ చేసి ఛాంపియన్గా ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ కొట్టిన దున్నల్ని మేము ఇక్కడ తీసుకొచ్చి మనము ప్రదర్శనకు పెడతాము. ఇక్కడ ఛాంపియన్ అంటే మనం చూస్తున్నాము, ఛాంపియన్ అంటే షో క్వాలిటీ, బుల్ యొక్క క్వాలిటీ. సో మనం జిమ్లో బాడీ బిల్డర్ ఉంటాడు, మనకి పొజిషన్ ఎందుకు వస్తుంది? 6 ప్యాక్స్ ఉన్నాయా, 8 ప్యాక్స్ ఉన్నాయా, వన్ మజిల్ ఉందా, బైసెప్స్ ఉన్నాయా అని మనకి కాంపిటీషన్లో పొజిషన్ వస్తుంది. దీనికి కూడా అట్లనే మనం ఇది కొమ్ములు ఉన్నాయి, కొమ్ములు, ముర్రా కొమ్ములు, ఈ విధంగా బ్యూటీ, ముఖం మీద బ్యూటీ మీరు చూస్తున్నారు, మీకు కూడా అవగాహన ఉంటుంది. దీన్ని చూడండి, దీని శరీర ఆకృతి చూడండి, జెడ్ బ్లాక్, కాటికెవెట్టుడో బూర్ది వెట్టుడో, కాటికెవెట్టుడో బూర్ది వెట్టుడో, ఇంజన్ ఆయిల్ రాశిలో కాదు, మన జెడ్ బ్లాక్ తోక. సో మనము ఎంకల కాళ్ళ పొజిషన్స్, ఇక్కడ ఉన్న టెస్టికల్స్, ఇవన్నీ చూస్తే, టెస్టికల్స్ ఇవన్నీ చూస్తే దానికి ఛాంపియన్ అనే మేము ఇక్కడ అందరూ కూడా చూసి ఇవన్నీ చూసి ఇది బాగుంది, ఇదే ఫస్ట్ పొజిషన్ అని ఓవరాల్గా ఒక డిస్కషన్ నడుస్తుంది. కాంపిటీషన్ ఏం జరగదు ఇక్కడ. ఇక్కడ మీరు మాట్లాడిన ఇంటర్వ్యూలో మీకు క్లారిటీ లేదు, 2 విషయాలు చెప్తాను. ఒకటి, 365 రోజులు దున్నల్ని మేమే పెంచుతున్నాము, బయటికి వెళ్ళి తీసుకురాము అని, కానీ హర్యానాలో పంజాబ్లో ఆడిన ఛాంపియన్స్ని తీసుకొచ్చి మేము ప్రదర్శన చేస్తామంటున్నారు, ఏది కరెక్ట్ దీంట్లో? హర్యానాలో ఉన్న ప్రదర్శనకు నిలబడ్డ ఛాంపియన్స్ని 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న యంగ్ బుల్స్ని మేము అక్కడ 1000 గేదెలని పర్చేజ్ చేసేటప్పుడు గేదెలతో పాటు దున్నలను కూడా పర్చేజ్ చేసి కొనుక్కొని వచ్చి, మా యొక్క సూపర్ డైరీ ఫామ్ ఉంది ఇక్కడ ముషిరాబాద్లో, సూపర్ డైరీ ఫామ్కి మా అహ్మద్ ఆలం ఖాన్ జనాభా అనే అహ్మద్ ఆలం ఖాన్ సార్ది డైరీ ఫామ్, సూపర్ డైరీ ఫామ్ ఉంది. దాంది బిజినెస్, మాది ఒక బిజినెస్ అది. సో ఆ గేదెలతో పాటు దున్నలను కొనుక్కొని వచ్చి అదే డైరీ ఫామ్లో 365 రోజులు సపరేట్గా దున్నలకి ప్రత్యేక టేక్ కేర్ తీసుకుంటాము. గేదెల గురించి కూడా వాడతాము, ఎట్ ద సేమ్ టైము సదర్ ఉత్సవాలకు కూడా మేము ప్రదర్శనకు పెడతాం. మళ్ళీ ఇక్కడ రెంట్కి ఇస్తారా లేకపోతే ఓన్లీ మీ ప్రదర్శనకు మాత్రమే వాడతారా? హైదరాబాద్లో ఎవరు కూడా, ఏ యాదవులు కూడా ఎవరికి రెంట్కి ఇయ్యరు, గుర్తుపెట్టుకోరు. దున్నపోత అంటే యాదవులకు ప్రైడ్. దున్నపోతులకు ఇంత మరకంటినా ప్రతి యాదవ సోదరుడు కూడా బాధపడతాడు. సో ఎవరికో తెలిసి తెలియని వాళ్ళకి రెంట్లకి ఇంట్లకి ఎవరు ఇయ్యరు. ఎవరన్నా చుట్టాలలో కానీ, రిలేషన్ల కానీ, దోస్తానలో కానీ ఎవరన్నా వచ్చి అడిగితే వాళ్ళు సదర్ ఉత్సవాలు చేయలేరు, వాళ్ళు బిజినెస్లో బిజీ ఉండి చేయరు, సెలబ్రేట్ చేసుకోరు. వాళ్ళని వెయ్యి ఎవరన్నా అడిగితే ఇట్లా వాళ్ళు ఇస్తారు ప్రేమ కొద్దీ. రెంట్కి ఎవరు ఏమి ఇయ్యరు, అందరూ అంత ప్రేమ గురి. ఇది జాఫరాబాది బుల్, ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు ప్రజెంట్ 6 మంత్స్ బ్యాక్. జాఫరాబాది బ్రీడ్ అనేది ఇండియాలోనే హై మిల్కింగ్ ఈల్డ్ ఇచ్చే బ్రీడ్. ఒక్కొక్క గేదె 30 లీటర్ల పాలిస్తుంది జాఫరాబాది. సో జనరల్గా ఇది జర కొంచెం షో చూడడానికి
క్యూట్గా చోటా భీమ్ లాగా జర క్యూట్గా పిల్లలకి నచ్చే విధంగా ఉంటుందని మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు చూసి నచ్చుతారు ఆనందపడతారు అని చెప్పేసి చిన్నపిల్లలు కేవలం చిన్నపిల్లలు చూసి ఆనందపడతారు అని చెప్పేసి ఇది కూడా చిన్నపిల్లలకు ఉంది కాబట్టి ఇంత పెద్ద దున్నరాజులలో ఇది చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా ఉంది కాబట్టి మీరు చూస్తారు ఎవరన్నా కూడా ఎన్ని టెన్షన్ ఉన్నా ఈ దున్నరాజుని చూస్తే వాళ్ళు ఖుషి కావాల్సిందే కూల్ అయిపోతారు అట్లా అని చెప్పేసి దీని పేరు షేర్ ఖాన్ అని పెట్టాము మేము షేర్ ఖాన్ అని పెట్టి ఈ సంవత్సరం సదరుత్సవాల్లో ఇది ప్రత్యేకంగా ఇదే మొన్న వాళ్ళు వీళ్ళు వీడియోలు తీస్తుంటే కూడా అన్ని దున్నరాళ్ళ కన్నా ఇదే హైలైట్ వైరల్ అయింది. దీని ప్రత్యేకత ఏంటంటే దీని గెటప్ దీని లుక్ మీరు చూస్తున్నారు హెవీ వెయిట్ దీని ఏజ్ కూడా ఎక్కువ ఏం లేదు టూ ఇయర్స్ దుడ్డే ఇది టూ ఇయర్స్ దున్నా టూ ఇయర్స్నే ఇది ఇంత హైట్ వెయిట్ బ్యూటీ గెయిన్ చేయడము దట్ ఈజ్ ఇట్స్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇది కట్టప్ప దున్నరాజు బాహుబలిలో విలన్ పాత్ర కట్టప్ప విలన్ పాత్ర మాకు బాగా నచ్చి మేము గత సంవత్సరం ఒక 6 నెలల కింద దీన్ని పర్చేజ్ చేసినాము. దీన్ని కూడా మిల్క్ దీని మదర్ మిల్క్ రికార్డు కూడా హెచ్ఎల్టీబీ మిల్క్ రికార్డు ఒక 26-27 లీటర్ల మిల్క్ రికార్డు ఉంది. సో దీని పేరు కట్టప్ప అని పెట్టినాము. ఇది కూడా ఛాంపియన్ బుల్ హర్యానా నుంచి చెందింది. మేము ఒక 6 మంత్స్ బ్యాక్ పర్చేజ్ చేసి హైదరాబాద్లో ఏర్పాటు చేసినాం. ఇది రాకీ దున్నరాజు కేజీఎఫ్ సినిమాలో రాకీ అని చెప్పేసి రాకీ పేరు పెట్టి రాకీ బాయ్ అని పేరు పెట్టి మేము దీన్ని నూతనంగా పర్చేజ్ చేసినాము. ఒక 20 రోజులు కూడా అయితలేదు 20 డేస్ బిఫోర్ పర్చేజ్ చేసి హైదరాబాద్ వచ్చింది కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి మన ప్రదర్శనలో పెట్టినాము. కూల్గా ఉంది. హర్యానా నుంచి భారతదేశంలో దున్నలు అంటే హర్యానా ఫేమస్. హర్యానా పంజాబ్లో లక్షల గేదెలు వేల దున్నపోతులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి డైలీ బిజినెస్ వాళ్ళ డైలీ రోజీ రోటీయే డైరీ ఫార్మింగ్ ఖేతీవాడి డైరీ ఫార్మింగ్ అగ్రికల్చరల్ డైరీ ఫార్మింగే వాళ్ళ బిజినెస్. దాని తప్ప ఇంకో బిజినెస్ 90% ఇదే బిజినెస్లో ఇవే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కాబట్టి అందరి దగ్గర కూడా బ్రీడ్ అనేది ఎట్లెట్లా ఇంప్రూవ్ అవుతుంటే అట్లట్లా పెరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అక్కడ మంచి ఫీడింగ్ ఉంది మంచి మేత మంచిగా దొరుకుతుంది అక్కడ జల్దీ పెరుగుతాయి. ఈడ 2 ఏళ్ళలో పెరిగేది ఆడ 7 ఏళ్ళనే పెరుగుతుంది. వాళ్ళు పెరగంగానే వాళ్ళ యొక్క వాళ్ళకు కూడా లైవ్లీహుడ్ కాక హైదరాబాద్ కానీ ముంబై పూణే ఉన్న డైరీ ఫార్మర్స్కి సేల్ చేస్తారు. మేము అక్కడ నుంచి కొనుక్కొని వస్తాము. హై మిల్క్ ఈల్డింగ్ బఫెలోస్ కదా. ఇప్పుడు 8 లీటర్ల పాలు ఇచ్చే బర్రె అదే తిండి తింటుంది. 20 లీటర్ల పాలు ఇచ్చే బర్రె అదే తిండి తింటుంది. ఇక్కడ పెరగని దున్నలు అక్కడ ఇంత స్పీడ్గా పెరగడము దీని ఆకారం ఇక్కడ ఎందుకు పెరగవు ఈ సైజులో? అక్కడ చూడండి చాలామందికి అవగాహన లేదు మన దగ్గర. హర్యానాలో ఇక్కడ ఒక పోతుని కట్టేనికే జాగుండదు. ఒక దున్నని కట్టేనికే జాగుండదు. గేదెలకి డైరీ ఫామ్ పెట్టుకోనికి హైదరాబాద్లో జాగలేదు. ఎందుకంటే అర్బన్ సిటీ ఒక 10 బర్లు వేసి డైరీ ఫామ్ అని మన యాదవ్ సోదరులు జాగలేక దాని ఒక పేడ వల్ల అందరు పక్కన వాళ్ళు దోమలు వస్తున్నాయి యాదవ్ వస్తున్నాయి ఇది వస్తున్నాయి అని చెప్పి నానా హింసలు పెట్టిన మా యాదవ్ సోదరులందరినీ అంటే వేరే జనాలు పెండ పోతలేదు అని మోరీ బంద్ అయిందని చెప్పేసి డ్రైనేజ్ బంద్ అయిందని చెప్పేసి అదేవిధంగా దోమలు వస్తున్నాయని చెప్పేసి కావాలని ఉద్దేశపూర్వంగా ఆ టార్చర్లకు మా హైదరాబాద్లో 50% వ్యాధులు అందరూ కూడా గేదెలు తీసేసారు. సో హర్యానాలో ఏమో ప్రతి 2-3 కిలోమీటర్లకి దున్నపోతులకు స్విమ్మింగ్ చేయడానికి ఒక చెరువు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అక్కడ హర్యానా గవర్నమెంటు గేదెలకి ఈత కొడితే పాలు మంచిగా ఇస్తాయి నరాలు సాఫ్ అవుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక ప్రైవేటు స్విమ్మింగ్ పూల్స్ని ఏర్పాటు చేసింది. వీటికి గ్రేజింగ్ ఉంటుంది అంటే కుళ్ళ ఇడిచి మేత మేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. మనం చిన్నపిల్లలకు చూస్తాము చిన్నప్పటినప్పటి నుంచే స్పోర్ట్స్ చేపిస్తే హైట్ పెరుగుతుంది. సైక్లింగ్ చేపిస్తాం ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది గ్రోత్ పెరుగుతుంది. సో వీటికి కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే గ్రోత్ పెరుగుతుంది. సో ఆ అవకాశం అక్కడుంది ఇక్కడ లేదు. అదేవిధంగా ఫీడ్ మనం చూస్తున్నాం ఇవాళ మనం తినే తిండి కూడా అంత పొల్యూట్ అయిపోయింది అంత అడల్టర్ అయిపోయింది.
సో మనం పాలు తాగాలన్నా ఏదైనా ఫీడింగ్ తీయాలన్నా ఏదైనా ఆర్గానిక్ అన్నాడు ఆర్గానిక్ వాళ్ళు కూడా రెండు మూడు రోజులు మంచిగా ఇస్తారు ఇస్తలేరు సో మనుషులకు ఇచ్చే ఫీడింగ్లోనే గ్యారంటీ లేదు దున్నపోతులకు ఇచ్చే ఫీడింగ్లో అసలుకే లేదు మొత్తం కెమికళ్ళతోటి గడ్డి కానీ వాటికి వచ్చే మేత కానీ అన్ని కెమికళ్ళతో తయారు చేస్తారు అక్కడ నేచర్తో ఉన్నది ప్రతిదీ ఏదన్నా నేచర్తో కనెక్ట్ అయింది ప్యూర్ ఉంటుంది ఇది ఇక్కడ ఉన్న ఫుడ్ ఫీడ్ నేచర్తో లేదు అక్కడ ఉన్న వాటరు రివర్లలోకెళ్ళి వస్తుంటుంది మంచి రివర్లలోకి వస్తుంటుంది స్వీట్ వాటర్ ఉంటుంది వాటరు వాటర్ కానీ ఫీడింగ్ కానీ ఇవన్నిటి ద్వారా ఫీడ్ కూడా 100% ఇక్కడ కానీ అక్కడనే బాగుంటుంది ఇది కూడా ముర్రాలో ఒక 2 సంవత్సరాల దూడ ఇది చిన్న దూడ ఇంకా ఇది వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా పెరుగుతుంది అన్నీ ఇప్పుడు అన్నిట్లున్నాయి అన్ని విధంగా ఇది కూడా హైట్లా ఇక్కడ కూడా తీసిపోకు క్వాలిటీ చూస్తారు అన్నీ ముర్రానే ఒక్కటి జాఫరాబాద్ ఉంది మన దగ్గర అన్నీ ముర్రానే ముర్రా బ్రీడ్ ముందు తీసుకుపోవాలి అని చెప్పే ఉద్దేశంతో అన్ని ముర్రా బుల్సే మేము ప్రదర్శన పెడతాం ఇంకోటి ఏంది అంటే చాలామందికి పండర్పురి సింగాల దున్నపోతులు పెద్ద కొమ్ముల దున్నపోతులు షోక్ ఉంటుంది కానీ మేమేందంటే ముర్రాయి కొంచెం శాంతిగా ఉంటాయి శాంతంగా ఉంటాయి పెద్ద కొమ్ములవి కొంచెం ఏమైనా ఇబ్బంది పెడితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది అండ్ పెద్ద వాటికి ఇంకా కొంచెం అవి కొంచెం ఫెరోషియస్ ఉంటాయి అవి ఫెరోషియస్ ఉంటే ఏమవుతుంది అంటే ఈ దున్నపోతులు ఆ దున్నపోతులు పడయి కొట్లాడతాయి సో అంత ఒకటే జాతి పెడితే బాగుంటుందని కూడా మేమంతా ఈ బ్రీడ్నే కంటిన్యూ ఈ ఉత్సవాల సందర్భంగా వాటిని కొనుగోలు చేస్తాము మేము ట్రైనింగ్ ఇస్తామంటున్నారు ఒకవేళ అది మీ ట్రైనింగ్ తప్పి మీ చేతిలో నుంచి జారిపోతే ఎక్కడైనా పారిపోతే ఎట్లా కంట్రోల్ చేస్తారు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు మళ్ళీ సేఫ్ ప్లేస్కి ఎట్లా తీసుకొస్తారు సి ఉత్సవాలు కొన్ని వందల దున్నపోతులు సదరు ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తాయి సో ఏ దున్నరాజు ఎప్పుడు దాది ఫెరోషియస్ అవుతుందో ఎప్పుడు అది అవుతుందో ఎవరు చెప్పలేరు ఫస్ట్ ఇప్పుడు శాంతంగా ఉంది దున్న ఇంతమంది పబ్లిక్లో శాంతంగా ఉంది ఇవన్నీ ఇట్లా శాంతంగా ఉండాలి అని చెప్పేసి మేము ముందు నుంచి కూడా వాటి ముందు బ్యాండ్ మేళాలు కొట్టియడము ఓ 4-5 రోజుల ముందు నుంచే బ్యాండ్ మేళాలు కొట్టియడము ఇట్లా పబ్లిక్లో ఉంచడము షోలో పెట్టడము ప్రదర్శనలో పెట్టడము పెట్టి ఈ పబ్లిక్కి ఫ్రెండ్లీ కావడము అంతా అలవాటు చేసిన తర్వాతనే మా తరఫు నుంచి మేము ఈ విధంగా ట్రైనింగ్ ఒక హ్యూమన్ ఫ్రెండ్లీగా చేసి పబ్లిక్కి షోకి తీసుకొస్తామని చెప్పేసి ఉత్సవాలకు తీసుకొస్తామని చెప్పేసి మేము ఈ విధంగా మేము ప్లాన్ చేసినాము మరి దీపావళి అంటేనే క్రాకర్స్ ఫైర్ చేయడం ఆ క్రాకర్ సౌండ్ హెవీగా ఉంటాయి కొంతమంది లక్ష్మీ బాంబులు పెద్ద పెద్ద సుత్తిల బాంబులు లాంటివి పెడతారు ఆ సౌండ్ ఎలా తట్టుకోగలుగుతారు దానికి ఏమైనా బెదిరి పారిపోదా ఇప్పుడు క్రాకర్స్ అంటే ఒక హైదరాబాద్ ఒక దగ్గర కాల్చారు హర్యానాలో కూడా కాల్చుతారు పంజాబ్లో కూడా కాల్చుతారు ప్రతి ఒక్కరు దీపావళి రోజు బర్రెలున్నా లేకపోయినా దున్నపోతులు ఉన్నా లేకపోయినా దీపావళి రోజు అయితే ప్రతి ఒక్కరైతే పటాకాలు కాలుస్తాడు సో కాల్చినప్పుడు క్రాకర్స్ అనేది కాల్చే సప్పుడు అనేది వాటికి కావాలి అలవాటు అవుతుంది ఏ రాష్ట్రం నుండి అలవాటు అవుతుంది సో దట్ ఈస్ ఎ కామన్ థింగ్ సో హైదరాబాద్ ఇంకా ఎక్కువ కాలుస్తారేమో సో అందుకే మేము ముందు నుంచే ఇవన్నీ క్రాకర్స్ కాల్చడము బ్యాండ్ మేళాలు ముందు నుంచే కొట్టించడము వీటికి అన్నీ ముందు నుంచే ట్రైన్ చేసి మేము మెయిన్ షో ఉత్సవాలకి తీసుకుపోతాం ఇది ఏ రాష్ట్రానికి చెందింది దీని ప్రత్యేకత అంటే ఏంటి దీని విలువ మార్కెట్లో ఎంత ఉంది దీని విశిష్టత ఏంటి అన్నిటికన్నా దీన్ని ఇంకో ప్రత్యేకత ఉంది ఇది చాలా ఫెరోషియస్ బుల్ హ్యూమన్కి చాలా ఫ్రెండ్లీ దున్నరాజాకి ఫెరోషియస్ ఈ దున్న వేరే దున్నని చూస్తే ఆగదు అవిటితో గొడవ పడదామని చూస్తుంది ఇద్దరు ముగ్గురు పట్టుకున్నా కూడా ఆగదు సో ఏమైందంటే దీనికి అందుకే వీటికి గామా గ్రేట్ గామా అని చెప్పేసి మన ఇంతకుముందు మన వ్రెజ్లర్ ఉండే గామా పైల్వాన్ అని చెప్పేసి వ్రెజ్లర్ ఉండే గామా పైల్వాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని దున్నరాజుని మేము గ్రేట్ గామా అని పెట్టడం జరిగింది ఈ దున్నరాజు మా బ్రదర్ డైరీ ఫామ్లది రాధాకృష్ణ డైరీ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ కౌకూర్లో ఉంటుంది మన బత్తుల రాజు యాదవ్ అని చెప్పేసి మా బ్రదర్ డైరీ ఫామ్కి సంబంధించిన దున్నరాజు ఇది ఇది గత ఏడాది వాళ్ళ డైరీ ఫామ్ కోసం దీన్ని కొనుగోలు చేసిర్రు ఈ సంవత్సరము మన ప్రదర్శనకు పంపించారు ఓకే ఇప్పుడు ఈ 8 దున్నలను రెడీ చేసి ముస్తాబ్ చేసి తీసుకొచ్చారు ఎప్పుడు ఇవన్నీ ప్రదర్శనకు వస్తాయి ఏ రోజు మీరు సదర్ ఉత్సవాలు తీయబోతున్నారు 26th రోజు ఖైరతాబాద్ ఉత్సవాలకి పార్టిసిపేట్ చేస్తున్నాము అదేవిధంగా 27th రోజు నారాయణగూడ ఉత్సవాలలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము మన రాష్ట్రంలో ఏ జిల్లాలకి వెళ్ళినా ఉత్సవాలు చేస్తాము
అని చెప్పేసి ముందుకు వచ్చి మన యొక్క దున్నలని అంటే ఈ రెండు మూడు రోజులు అంటే తకాన్సే చేస్తాయి. వేరే రాష్ట్రాల మన వేరే ప్రాంతాల్లో ఇంకో రెండు మూడు రోజులు గ్యాప్ ఉండి ఉత్సవాలు చేస్తాంటూ కూడా వాటిలో కూడా మనం ప్రదర్శన పార్టిసిపేషన్ చెప్పిద్దాము. మన మా యొక్క యాదవ సోదరుల ఉత్సవాలు ఇంకా ఆకాశాన్ని మింటాలని చెప్పేసి అన్ని విధాలుగా మేము అందరికీ సహకారం చేస్తాము. వచ్చే సంవత్సరం మాత్రము మా యాదవ సోదరులకు ఎవరికి దున్నపోతు ఉన్నా లేకపోయినా కూడా మా తరఫు నుంచి ఎవరికి ఒకవేళ దున్నపోతు లేకుండా తీయలేకపోయి ఉత్సవాలు చేసుకోలేకపోతుంది మా తరఫు నుంచి కూడా వాళ్ళకి వచ్చే సంవత్సరం నుంచి దున్నలు వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహిస్తాము. పండుగ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలి. మాకు ఉన్నది ఒక ఏకైక పండుగ కాబట్టి ఇంకా మేము చాలా ఎగ్జైట్మెంట్ ఉంటాం ఈ ఫెస్టివల్లో. ప్రతి యాదవ్ కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటాడు ఈ సదర్ ఫెస్టివల్ అంటే. ఆ నెల రోజుల నుంచి అంతా అదే వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, మొత్తానికి ఈ ఖైరతాబాద్లో జరగబోయేటువంటి ఈ సదర్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి ఈ దున్నలని తీసుకొచ్చి, ముర్రా జాతికి చెందినటువంటి దున్నలను తీసుకొచ్చి ఇక్కడ వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఈ దున్నలతో ఈ ప్రదర్శన నిర్వహిస్తామని మాత్రం మధు యాదవ్ అంటున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో రవితేజ ఖైరతాబాద్ నుండి.